శుభం వ్యాతు శ్రీ గురుభ్యో నమః. జ్యోతిష్యంలో మనకేంటంటే గ్రహచారం గోచారం రెండు భాగాల కింద తీసుకున్నాం. గ్రహచారం అంటే పుట్టగానే గ్రహాలు ఏదైతే ఎక్కడెక్కడ ఉన్నాయో అది లగ్న ప్రకారం ఏ దశ ఆరంభం ఉందో నక్షత్రం బట్టి దశ ఉంటుంది. దశను బట్టి అంతర్దశలు విదశలు చూసుకుంటాం. అయితే గోచారం గోచారం ఏంటంటే గ్రహచారం ఏంటంటే గ్రహచారం అనేది తిరగలి మనం చూస్తాం కదండి కిందన ఉన్న రాయి గ్రహచారం. గోచారం అంటే పైన ఉన్న పిడిబట్టును తిప్పేది గోచారం. ఈ గ్రహచారం గోచారం రెండు తిరుగుతేనే మధ్యలో ఉన్న పప్పు నలుగుతుంది, పిండే వస్తుంది, అది మనకు ఉపయోగపడుతుంది. అంటే మీకు చాలా చక్కగా అర్థమయ్యే భాష. అంటే నేను ఇలా చెప్తున్నాను కదా, నేను పిండే రుబ్బేవాడిన అంటే ఇప్పుడు రుబ్బలేదు, చూశాను అంతే చెప్తున్నాను, మీకు చెప్పాలి కదా చెప్తున్నాను. సో గ్రహచారం గోచారం రెండు కలిపి తిరిగితేనే మనిషి జీవితంలో ఆ మధ్యలో నలిగి జీవన విధానంతో నలుగు నలుగుతూ ఆఖరికి మోక్ష మార్గం అనేది పిండి రూపంలో బయటకు వచ్చేస్తాడు. అంచేత ఈ గోచారం ఎలా ఉందని కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంటే ఏప్రిల్ ఆల్మోస్ట్ 13వ తారీఖు నుండి కుజుడు యొక్క సంచారం అనేది మిథున రాశిలో ప్రవేశించింది. కుజుడు సంచారం మిథున రాశిలో ప్రవేశించడం, ఈ సంవత్సరం ఆరంభం నుండి గురుడు కుంభంలో ఉండడం, ఈ రెండు మనకు కొంతవరకు మాట్లాడుకుందాం. సో కుజుడు ఇక్కడ మారాడు కాబట్టి ఇలా మారిన తర్వాత ఈ 12 రాశుల వాళ్ళకి ఎలా ఉంటుంది విషయాన్ని మనం ముందు తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి మేషరాశి వారు తీసుకుంటే మేషం నుండి మూడో భాగమైనటువంటి మిథునంలోకి వచ్చాడు కాబట్టి మేషం వృషభం మిథునం మిథునంలోకి వచ్చాడు కాబట్టి అక్కడ 45 రోజులు ఉంటాడు. కాబట్టి అక్కడున్న 45 రోజుల్లోని మేషరాశి వారు ది మోర్ డైనమిక్ మోర్ సక్సెస్, ఎంత ధైర్య సాహసే లక్ష్మి అన్నట్టుగా ధైర్యంగా చేయగలిగితే అంత సక్సెస్ కనబడుతుంది. మేషరాశి వారికి కూచుడు ఉన్నవాడు ఏంటంటే మూడో భాగంలో ఉండడం, భాతృస్థానంలో అన్నదమ్ములు ఎవరైనా ఉన్నా వాళ్ళు కొంచెం బలహీన పరిచినప్పటికీ కూడా వ్యాపార వ్యవహారాల్లో కానీ కొత్త వ్యాపారం నడపడం కానీ కొత్త ఇన్వెన్షన్స్ చేయడంలో కానీ లేకపోతే అగ్రిమెంట్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ చేయడంలో కానీ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ స్టీలు సిమెంట్ ఐరన్ వ్యాపారం చేసేవాళ్ళు కానీ అలాగే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కోచింగ్ సెంటర్లు కానీ చేసేవాళ్ళు కానీ వీళ్ళందరికీ వ్యాపారస్తులందరికీ కూడా కొంచెం ధైర్యం చేసి ఈ కోవిడ్ అనేది ఇంకా మనకు లేదనుకునే భావంతో కొంచెం ధైర్యం చేసి ముందు కానీ వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే 10 రూపాయల దగ్గర పెడితే ఇన్వెస్ట్మెంట్ 10 100 అవ్వడానికి అవకాశం బాగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఆ స్పీడ్ అలాగ ఉంటుంది అక్కడ మిథునంలో ఉండడం వల్ల. ఈ మిథునం 45 రోజులు ఆ స్పీడ్ అలాగే ఉంటుంది, చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుని వెళ్ళగలిగితే మాత్రం ఇది సక్సెస్ అని కనబడుతుంది. వాడు అక్కడ మిథునంలో ఉన్నవాడు ఏంటంటే మిథున రాశి మిథునంలో ఉండి మేషరాశి వారికి ఏంటంటే అక్కడ నుండి చతుర్థ భావం అంటే ఆరోగ్య స్థానం చూస్తాడు. అంటే చతుర్థం అనేసరికి మనకి ఏంటంటే మిథునం నుండి ఆల్మోస్ట్ మిథునం కర్కాటకం సింహం కన్య భాగాన్ని చూస్తాడు. అది మేషం చూస్తే ఆరోగ్య స్థానం అయింది. సో ఆరోగ్య స్థానం కూడా వాడు చూస్తున్నాడు కాబట్టి ఆర్థికంగా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మోర్ ధైర్యంగా సాహసంగా మనం ముందుకెళ్తున్నాం కాబట్టి ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. అలాంటప్పుడు కొంత ఆరోగ్య విషయాల్లో కూడా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఈ మేషరాశి వారికి ఎక్కువ కనబడుతుందన్నమాట. అలాగే అక్కడ నుండి మనకు చూసినసరికి ఈ మేషరాశి నుండి కుజుడి యొక్క దృష్టి అంటే కుజుడి దృష్టి మిథునంలో ఉండి చతుర్థ స్థానము సప్తమ స్థానం అష్టమ స్థానం చూస్తాడు. చతుర్థ స్థానం అనేసరికి మనకు ఆరో స్థానం అయింది, సప్తమ స్థానం అంటే భాగ్యస్థానము, అలాగే అష్టమ స్థానం అంటే రాజ్యస్థానం అయింది. సో అష్టములు ఎవరున్నాడు అంటే కుజుడు ఉన్నాడు అక్కడ. సో రాజ్యంలో కుజ శని యొక్క ప్రభావం కనిపిస్తుంది కాబట్టి డెఫినెట్గా ఉద్యోగరీత్యా అంటే కుజుడి మీద సారీ శని మీద కుజుడు దృష్టి పడింది కాబట్టి రాజ్యంలో కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నప్పటికీ కూడా ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేయగలిగితే ద సక్సెస్ ఆఫ్ ది ప్లేట్ అనేది మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇంకా వీళ్ళు ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నించగలిగితే ఈ కుజుడి యొక్క అనుగ్రహంతో స్థిరాస్తి పెంచుకోవడానికి అన్ని రకాల అవకాశాలు ఉందని చెప్పగలుగుతాం. అలాగే వృషభ రాశి వారికి రాజులు ఆల్రెడీ రాహు రాశిలో ఉన్నాడు, ద్వితీయ స్థానంలో అనే కుజుడు ఉన్నాడు కాబట్టి ఈ ద్వితీయ స్థానంలో ఉండడం అనేది అంటే కుటుంబ స్థానంలో ఉండడము తర్వాత ద్వితీయ స్థానం మీద గురుదృష్టి కూడా పడి ఉండడము ఇది వృషభ రాశి వారికి కొంత కలిసి వచ్చే అంశంగా మనం చెప్తాము. డెఫినెట్గా వాళ్ళకి విషయంకి వచ్చినప్పుడు కూడా అక్కడ నుండి పంచమ స్థానంలో వాళ్ళకి కుజుడు యొక్క దృష్టి పడుతోంది. అలాగే మీద వృషభ రాశి వారికి ఈ కుజుడు యొక్క దృష్టి అనేది ఆల్మోస్ట్ అష్టమ స్థానం భాగ్యస్థానంలోని అలాగే అక్కడ నుండి అష్టమ స్థానంలో కూడా పడుతున్నది. సో ఇవి రెండు పడుతున్నాయి కాబట్టి కొంచెం ఆరోగ్య విషయంలోనే కొంచెం జాగ్రత్త తీసుకోవాలి, స్ట్రెస్ అనేది ఉంటుంది. ఎందుకంటే రాశిలో రాహువు కూడా ఉన్నాడు కాబట్టి ఇక్కడ కూడా వీళ్ళు ఏం చేసుకోండి రాహువు గాయత్రి మంత్రాన్ని కానీ సాధన చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నించగలిగితే కొంత బాగుంటుంది. కుజుడు అనేవాడు ఇక కొంతవరకు బెనిఫిషియల్గా ఉంటాడు, కుటుంబాన్ని కొంచెం ఎస్టాబ్లిష్ చేయడానికి బెనిఫిషియల్గా ఉంటాడు. సెకండ్ హౌస్లో ఉన్నప్పటికీ గురుదృష్టి పడింది కాబట్టి బెనిఫిషియల్గా ఉంటాడు, ఏమాత్రం భయపడక్కలే వీళ్ళకి. ఎటు వచ్చేయండి ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికి మళ్ళీ వీడి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకోవడం చాలా బాగుంటుంది చెప్తాం. అలాగే కరెక్ట్ మిథున రాశిలోకి వచ్చినప్పుడు
మిథున రాశిలోకి కుజుడు వచ్చాడు. ఈ కోపము అగ్నితత్వం గల కుజుడు తన రాశిలో ఉన్నాడు కాబట్టి కొంచెం ఆవేశాన్ని కంట్రోల్ చేసుకుంటే మనసులోని భావాలను జాగ్రత్త కంట్రోల్ చేసి సమన్వయపరుచుకుంటూ ఎప్పుడైతే మిథున రాశి వారి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయగలుగుతారో అది 45 రోజుల్లో కొంచెం కలిసి వచ్చే అంశంగా ఉంటుంది. ఎందుకంటే రాశిలో కుజుడు ఉన్నప్పటికీ గురుదృష్టి కూడా వాళ్ళకు ఉంది. గురు కుజుడు కలియక గురుమంగళ యోగం యోగం అంటారు. 12లో ఉన్న రాహు ప్రభావంలో కొంతవరకు న్యూట్రల్ ఖర్చు కనబడుతున్నప్పటికీ కూడా ఈ 45 రోజుల్లో గురుమంగళ యోగం ఉంది కాబట్టి ఏదైనా చిన్న ప్లాటు స్థలము కొనాలి ఇవ్వాలని అనుకునే వ్యవహారం ఏమని అనుకుంటే అందులో సక్సెస్ఫుల్ కనబడే అవకాశం కనబడుతుంది. ఇక కుజు దృష్టి సప్తమ భావం మీద ఉంది, అష్టమంలో కూడా ఉంది. సో వైవాహిక జీవనానికి వచ్చినప్పుడు కొంచెం ఇరిటేషన్గా ఉన్నప్పటికీ కూడాను ఒకటి ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఏదైతే చేస్తారో అందులో సక్సెస్ఫుల్ అవ్వడానికి అవకాశం కుజుడు ప్లస్ గురుదృష్టి పడడం వలన డెఫినెట్గా ఉన్నాయని చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే కర్కాటక రాశి వారికి 12 కుజుడు వచ్చాడు. ఇక్కడ 12 కుజుడు ఎప్పుడైతే వచ్చాడో వ్యయస్థానంలో వచ్చాడు కాబట్టి కర్కాటక రాశి వారికి ఈ రాశి ఫలాలలో చూస్తే అధిక ఆదాయం కూడా కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళ ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ మీద కానీ ప్లాన్ చేసుకోగలిగితే కుజుడు 12 ఉన్నప్పుడు అది ఒక సక్సెస్ అవుతుంది. ఎందుకంటే 12 కుజుడు ఉంటుంది కానీ గురుదృష్టి కూడా ఆ కుజుడి మీద పడింది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఇది పాజిటివ్. ఈరోజు 10 రూపాయలు పెట్టి ఇన్వెస్ట్మెంట్ కానీ చేయగలిగితే ల్యాండ్ మీద అది డెఫినెట్గా 20 రూపీస్ అవడానికి అవకాశం ఉంది. కాబట్టి మీ దగ్గర అధికంగా వచ్చిన ధనాన్ని ఆ రకంగా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో ప్లాన్ చేసుకోగలిగితే చాలా బాగుంటుంది. రియల్ ఎస్టేటు వాటి మీద మంచి ఉన్నతమైన స్థాయి తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే అతి సామాన్య వ్యక్తులు కానీ ఉద్యోగస్తులు కానీ ఎవరు ఉంటే కూడా చిన్న చిన్న స్థలాలు కొనుక్కొని దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం ప్రయత్నం చేయగలిగితే వాళ్ళకి చాలా కలిసి వచ్చే అంశం ఈ 45 రోజులు బాగా అనుకుంటుంది. కాబట్టి ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళండి. కుజుడు అన్నవాడు ఇక్కడ మనం చూసుకునేసరికి కర్కాటకాను కూడా 12 గంటలు ఉన్నప్పటికీ కూడా గురుదృష్టి పడింది కాబట్టి అది యోగం కానీ చెప్పడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ యోగాన్ని ఆ యోగ సమయాన్ని సద్వినియోగపరచుకోండి. డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.